భాషలు భిన్న జాతులు భిన్న కులాలు భిన్న వర్గాలు కలిసి బ్రతుకుతున్నటువంటి దేశం భారతదేశం ఇలాంటి దేశంలో ఒకళ్ళకొకళ్ళకి మధ్యన అవినాభావ సంబంధాలు పెంచాలే కానీ ద్వేషాలు పెంచకూడదు ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అన్నామలై ఇప్పుడు తమిళనాడు చీఫ్ బీజేపీ చీఫ్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సౌరాష్ట్ర తమిళ సంగమం అన్నటువంటి పేరుతో మన దేశం వైవిధ్యానికి మార్పేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు విశ్వాసం నుంచి ఆధ్యాత్మికత దాకా అన్ని చోట్ల వైవిధ్యం ఉందని తెలిపారు దేశంలో వేరువేరు భాషలు యాసలు కళలు ఉన్నాయని గుర్తు చేశారు ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని మన మధ్య అనుబంధాన్ని సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు బుధవారం సౌరాష్ట్ర తమిళ సంఘం వేడుక ముగింపు కార్యక్రమం ప్రధాని మోడీ వర్చువల్గా ప్రసంగించారు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మనల్ని ఆటంకపరిచే శక్తులు కొదవలేదని చెప్పారు అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తజ్యమని స్పష్టం చేశారు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయిన దేశంలో ఇంకా బానిస మనస్తత్వం కొనసాగుతుండటం ఒక సవాలేనన్నారు అన్నారు బానిస మనస్తత్వం నుంచి మనకు మనమే విముక్తి పొందాలని అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలమని ఉద్బోధించారు ఇక్కడ ఏంటంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటూ దేశం మధ్యన చీలికలు తెచ్చే ప్రయత్నాన్ని డిఎంకే ప్రారంభించినటువంటి సందర్భంలో కావాలని రెండిటి మధ్యన బంధాన్ని కలిపేటువంటి యాక్టివిటీని అన్నమలై చేస్తే ఆ కార్యక్రమంలో ప్రధాని వర్చువల్గా ప్రసంగించారన్న